నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ వేదిక చూస్తుంటే. ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మొన్న డైరెక్టర్ చెప్పాడు బాగా తీసామండి అని చెప్పని. వాడు చూస్తుంటే చాలా బాగా తీసినట్టే అనిపిస్తుంది. డెఫినెట్గా ఇట్ట వద్దనే ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అన్నిటికంటే ఇవాళ స్టేజ్ మీద అందరూ మావాన చూస్తున్నాను. పరభాష అన్నట్లు ఎవరు కనిపిస్తుందా? చాలా ఆనందంగా ఉంది. చాలా కాలానికి ఈ స్టేజ్ మీద అందరు మనవాళ్ళు కనిపిస్తున్నారు. ఎందరు దీంట్లో యాక్ట్ చేశారని ఆనందంగా ఉంది. ఈ కరణం మునసబ్బులు బాధపడలేక ఎన్టీ రామారావు గారు వచ్చి ఒక కలం పోటుతో కరణాలని మునసబ్బుల్ని పీకేశారు. అంటే ఆ కరణాలు అంత బాధలు పెట్టేవాడు. మళ్ళీ మనకు ఒక కరణం వచ్చాడు ఇప్పుడు, ఈ దర్శకుడు కరణం బాబ్జీ. మరి ఇతను మెంటల్ అవుతాడా లేదా మనకి మెంటల్ ఎక్కిస్తాడా అది చూడాలి. గాడ్ బ్లెస్ యూ. ట్రైలర్ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్కి నిర్మాతలకి మంచి చిత్రం కావాలని, 4 రూపాయలు రావాలని నేను మనస్ఫూర్తిగా. పెద్దలు పూజ్యులు మా గురువు శ్రీ దాసరి నారాయణరావు గారికి, ప్రముఖ నటులు నిర్మాత రచయిత దర్శకుడు శ్రీ గిరిబాబు గారికి, సినిమా ఫీల్డ్లో అన్ని రకాల వేషించారు గొప్ప మహానుడు ప్రపంచంలో అనుకుంటున్న ఎన్టీ రామారావు గారి సినిమాలో ఆయనతో పాటుగా 5 వేషాలు వేసి ఆయన జన్మనే ధన్యం చేసుకున్న శ్రీ చలపతిరావు గారికి, సారు రెడ్డి గారు నమస్కారం, చౌదరి గారు రెడ్డి గారు చౌదరి గారు నమస్కారం అండి, తమ్ముడు మీకు జగన్ సాబ్ మీకు, అయ్యా చాలా బాగా చేశారండి వీళ్ళను, శభాష్ ఏం పేరు సార్ మీ పేరు, అజయ్ ఘోష్, ఈ దెబ్బతో అజయ్ ఘోష్ ఘోష్గా మొత్తం బీభత్సం చేస్తాడు ఆయన, సెల్యూట్. సముద్రంగజీ తమ్ముడు కరణం బాబ్జీ గారు డైరెక్టర్, తమ్ముడు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారంటే నేను మా గురుజీ సముద్రజీ అన్నాడండి ఆయన. జనరల్గా మా గురుజీ అంటే మా దాసనాన్నని చెప్పుకుంటాం గురుజీ అని, నేను హిమ సముద్రజీ అన్నాడు. అంత వేడు ఇచ్చాడు నీకైనా, సెల్యూట్ సముద్ర గారికి, సారు మీ అందరికీ, సార్లో నమస్కారం, అమ్మ హీరోయిన్ ధన తల్లి, మీడియా మిత్రులకు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. మాట్లాడితే సినిమాని చిన్న సినిమా సినిమా చిన్న సినిమా అంటున్నారు, సారీ ఇది హీరో శ్రీకాంత్ గారి సినిమా, చాలా పెద్ద సినిమా. ఏమి శ్రీకాంత్ గారండి, ఎక్కడ శ్రీకాంత్ గారండి, అరే ఎన్ని జుబ్లీ హిట్స్ అయిన సినిమాలు ఆయన ఖాతాలు ఉన్నాయి, సంవత్సరాన్ని సినిమాలు హీరో అయినా, ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. దొరికింది ఆ మెంటల్ పోలీస్లో పనిచేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, చాలా చాలా మంచి వాళ్ళు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్స్ ఎవర్ మెట్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ హీరో. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్, ప్రొడ్యూసర్ గారు, ద ఎంటైర్ టీమ్ ఇస్ సో వార్మ్, చాలా ప్రోత్సాహం ఇచ్చాడు. నా తెలుగు క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్, మే గాడ్ బ్లెస్ దిస్ ఫిల్మ్ విత్ ద బెస్ట్ సక్సెస్. థ్యాంక్ యూ. ఎక్కువగా అలవాట్లేనందువల్ల మాట్లాడలేకపోతున్నాం అండి. ఈ సినిమా సక్సెస్ అయినందుకు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. వెరీ హ్యాపీ, ఎందుకంటే మా నాన్నగారు ఆయనకి వీరాభిమానండి. విశ్వరూపం సినిమా జరుగుతుంది ఎక్కడో ఏలాసురాన్ని, సైకిల్ మీద నన్ను ఎక్కించుకొని ఆయన అక్కడ తీసుకెళ్ళాడు. ఇద్దరం పడిపోయాం ఆ గట్టు నుంచి, నాకు అది బాగా జ్ఞాపకం. అది చిన్నపిల్లవాడిని సర్దార్ పాపారాయుడు సినిమాకి తీసుకెళ్ళాడండి. ఫస్ట్ టైం సినిమా అంటే ఇది అని తెలిసింది నాకు ఫస్ట్. ఆయన గారు చేతుల మీదుగా నా థియేటర్ ట్రైన్ లాంచ్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తర్వాత పోలీసులు ఈ మధ్యకాలంలో కొద్దిగా టైటిల్ గురించి ఏదో అన్నారు, వారు పిలిపిస్తే వెళ్ళా, స్టోరీ చెప్పానండి. స్టోరీ చెప్పిన వెంటనే వాళ్ళు వెరీ గుడ్ మామూలు కాదు, బట్ మేము చెప్పాలి కాబట్టి చెప్పాం, మెంటల్ పోలీస్ అని ఉంది కాబట్టి నువ్వు రీజన్ చెప్పావు, సూపర్. అట్ ద సేమ్ టైం శ్రీకాంత్ గారు కట్కం మంచిది, ఆపరేషన్ దొరికిన మంచి పోలీసు, నిన్న కాక మొన్న టెర్రర్ మంచి పోలీసు. సో ఆయన్ని నిన్ను దృష్టిలో పెట్టుకొని మేము సానుకూలంగా స్పందిస్తున్నాం అన్నారు. వాళ్ళకి కూడా వెరీ వెరీ పిలవగానే మమ్మల్ని ఆశీర్వదించక వచ్చిన దాసనారావు గారికి, గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నారాయణ మూర్తి గారు ఇక్కడ వచ్చేసిన నాతోటి కళాకారులందరికీ అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళకి నేను మొన్న చాలా టెన్షన్ పడ్డాను ఉగాది రోజున, ఎందుకంటే మార్నింగ్ గుడిలోంచి నేను బయటకు వస్తున్నప్పుడు మొత్తం ప్రెస్ వాళ్ళు అందరూ అడిగారు, ఇట్లా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద నోటీసులు పంపించారంట, ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి హీరోకి పంపించారని చెప్పారు. దేనికోసం పంపించారు అంటే ఇక మెంటల్ పోలీస్ టైటిల్ దాని గురించి నోటీసులు పంపిస్తున్నామని చెప్పారు.
నేను అనుకున్నాను డెఫినెట్గా, అంటే నేను ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడు కూడా ఏ సినిమాలో కూడా అగ్నేష్గా నేను చేయలేదు. అంతకుముందు ఆపరేషన్ దుర్యోధనం కానీ, ఖడ్గం కానీ, మొన్న వచ్చిన టెర్రర్ కానీ, ఒకవేళ అటువంటి సీన్స్ ఉంటే కనుక నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని ఆదుకునే వాళ్ళు వాళ్ళే. దేవుడు ఒక మంచి క్యాప్షన్ పెట్టారు డైరెక్టర్, ప్రతి ఊరుకు వచ్చి దేవుడు న్యాయం చేస్తాడో లేదో తెలియదు కానీ పోలీసు వాడు మాత్రం ఇప్పుడు కాపలా కాస్తానే ఉంటాడు అని. సో నేను డెఫినెట్గా కలుస్తాను వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కూడా వెళ్ళి కలిసి మొత్తం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నిజంగా ఈ మెంటల్ పోలీస్ అనేది ఏంటంటే ఒక క్యారెక్టర్ ప్రకారం పెట్టిన టైటిల్ ఇది. ఎందుకంటే నా క్యారెక్టరు ఒక సిన్సియర్, ఒక టెంపర్గా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ని విలన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎలా మెంటల్ లోడ్ని చేసి, మెంటల్లో అంటే సిన్సియర్గా చేస్తే డెఫినెట్గా మెంటల్ లోడైనా అంటారు, అలాగే తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో ఈ క్యారెక్టర్ని పెట్టడం, దాన్ని ఉపయోగించుకొని అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు అనేది ఒక రకంగా ఇంకొకలా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్. సో ఇలా సాగుతుందండి క్యారెక్టర్ ఇది. దయచేసి మీరెవ్వరూ ఈ సినిమాని మెంటల్ పోలీస్ అనగానే ఇదేదో వేరే నెగిటివ్గా ఉంటుందని మాత్రం దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఈ ప్రెస్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. కావాలంటే డెఫినెట్గా మీకు ఇంకా అభ్యంతరం ఇక లేదు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏదో ఎట్లాగైనా చేయాలంటే కనుక మేము డెఫినెట్గా పాజిటివ్గానే స్పందిస్తాం. మేము ఎగ్నెస్ట్గా మాత్రం ఇప్పుడు వెళ్ళండి. సో ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి మెయిన్ డబ్బులు రావాలి. మెయిన్ ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్కి డబ్బులు రాకపోయి రాలేదు, కానీ ఈ సినిమా డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తీసుకొస్తుంది. ఇవాళ ఇది ఇలాంటి సినిమాలకు ప్రమోషన్ కావాలి. ఎందుకంటే కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసి పబ్లిసిటీ కోసం కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టకపోయినా ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఇది ఒక పెద్ద ప్రాజెక్టు అని అంటే మీడియా తనంతట తనే ఒక 10-15 కార్యక్రమాలు చేసేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కమర్షియల్ రేటింగ్ వస్తుంది దాని మీద. ఇందాక నారాయణమూర్తి అన్నాడు చిన్న సినిమా ఏమిటి అని. నిజం, చిన్న సినిమా అనేది లేదు. ఎక్కడది చిన్న సినిమా? మరి చిన్న సినిమా అనుకుంటే స్వర్గం నరకం 2 లక్షలతో తీసాం. అది చిన్న సినిమా, పెద్ద సినిమా. ఏడాది ఆడింది, ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చేస్తే. తాతామనుడు కూడా చిన్న సినిమాయే అలా అనుకుంటే. కానీ మరి నాగేశ్వరరావు గారి సినిమా, రామారావు గారి సినిమా, 2 సినిమాలు కలర్ సినిమాలు మధ్య పడింది. అది 7 ఏళ్ల పాటు ఆడింది ఆ సినిమా. సినిమా అనేది ఆడిన సినిమా గొప్ప సినిమా, ఆడన సినిమా చిన్న సినిమా. ఇందాక ఎవరో అన్నారు, చాలా కరెక్ట్. అందువల్ల చిన్న పెద్ద ఖర్చులో ఉంది తప్పితే భావన శక్తిలో లేదు. ఒక దర్శకుడి మేధస్సుని ఎంత కాస్ట్లో మీరు చూపించగలరు? మనం ఎక్కడికో అమెరికా వెళ్ళాం, లేకపోతే లండన్ వెళ్ళాం, స్విట్జర్లాండ్ వెళ్ళాం, ఎక్కడికో వెళ్ళాం, పాటలు తీసుకొచ్చాం, పలానా చోటకి వెళ్ళాం, విదేశం, 5 కోట్ల రూపాయలతో సెట్ వేసాం, 15 కోట్లతో మేము సీజీ వర్క్ చేసాం. వీటన్నింటికంటే ఒక దర్శకుడు, ఒక రచయిత బ్రెయిన్ చైల్డ్ ఉంది, దాని కోట్ల విలువ ఎందులోనూ మనం చూపించలేం. గ్రేటెస్ట్ వాల్యూ అది. ఒక కథ ఒక పాయింట్ కనుక గొప్ప పాయింట్ చెప్పగలిగితే అది 1000000 కోట్లో చెప్పలేము. మనం తీసిన సినిమాలు హిందీలోనూ, తమిళ్లోనూ, కన్నడలోనూ, మలయాళంలోనూ, అన్నిట్లోనూ తీస్తున్నారంటే ఆ మ్యాథస్కి ఇచ్చేటటువంటి వాల్యూ అది. అందుకే ఈ సినిమాలన్నీ వాల్యూతో కూడిన సినిమాలు. ఈ సినిమా, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ కావాలి. ఇవాళ శ్రీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాకు తెలుసో తెలియకో శ్రీకాంత్తో నాకున్న అటాచ్మెంట్ ఆల్మోస్ట్ నా సొంత అటాచ్మెంట్ లాంటిది. ఎందుకంటే నా తమ్ముడు భరద్వాజ్ పరిచయం చేశాడు, నా శిష్యుడు రేలంగనేశ్వరరావు ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేశాడు, కరెక్ట్? అంటే నా కుటుంబం నుంచి, నా కాంపౌండ్ నుంచి వచ్చినట్టు 100 సినిమాలు పూర్తి చేశాడు. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. మొన్న టెర్రర్ చేశాడు, నేను చూశాను. అతను కలిసినప్పుడు చూడలేదు, తర్వాత చూశాను. ఎంత బాగుందో చెప్పాలని పిక్చర్, పాటలు లేకుండా. అదే సినిమా హిందీలో తీసుంటే 100 క్రోర్స్ చేస్తుండేది ఆ సినిమా. ఇప్పటికీ ఎవరైనా సరే హిందీ వాళ్ళు చూసి ఆ సినిమాని ఏ హీరోయిన్ అయినా పెట్టి తీస్తే 100 క్రోర్స్ కలెక్ట్ చేస్తుంది.
అంత మంచి సినిమా. అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. కారణం ఏమిటంటే ప్రెషర్. ప్రజల మనసులో ఏమైపోయిందంటే ఇది వరకు మంచి కథలు మంచి సినిమాలు చూసేవారు. మన తెలుగు ప్రజలు చాలా గొప్పవాళ్ళు, మంచిని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో వెటకారం ఎగతాళితో సినిమాలు ప్రారంభమయ్యి అవే సినిమాలు అనుకుని వాటిని చూసేవాళ్ళు పెరిగి అసలు సినిమాలు చూసేవాళ్ళు సినిమా హాల్స్కి రావడం మానేశారు. వాళ్ళకి ఇది మంచి సినిమా, టెర్రర్ అనేది ఒక మంచి సినిమా, లేదా మరో సినిమా మంచి సినిమా అని తేలేలోగానే, డిసైడ్ చేసుకునేలోగానే, వాళ్ళకి చెవులకు వినిపించేలోగానే ఆ సినిమాను థియేటర్ నుంచి తీసేస్తున్నారు. సినిమా విడుదలైన ఫస్ట్ షోకి సినిమా ఫేట్ని తేల్చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. సినిమా రిలీజ్ అవుతుంది, ఇవన్నీ 100% హౌస్ఫుల్తో స్టార్ట్ అవ్వవు, 50%, 60%, 70%తో స్టార్ట్ అవుతాయి. అలా స్టార్ట్ అయిన సినిమాకి 50%తో స్టార్ట్ అయిందనుకోండి, అబ్బే జనం లేరండి, మండేకి మార్చుకోవాలి సినిమా. వాడి మైండ్ వెళ్ళిపోతుంది మండే సినిమా మార్చాలి అని. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తోటి ఇచ్చింది. థియేటర్ నిండా ఫుల్గా ఉంటే మనిషికి 3 రూపాయలు వస్తుంది, థియేటర్లో సగం మందే ఉంటే సగమే వస్తుంది, 100 మంది ఉంటే అంతే వస్తుంది. కాబట్టి థియేటర్ ఫుల్ ఛార్జెస్ రావాలంటే థియేటర్ ఫుల్గా ఉండాలి. ఫుల్గా ఉండాలంటే ఫుల్గా వచ్చే హీరోలు సినిమాలు వేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో మంచి సినిమాలు వేయడం మానేసి, మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. కొన్ని కొన్ని సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. క్షణం అనే సినిమా చూశాను, క్షణం ఎంత అద్భుతంగా ఉందో చెప్పండి, 1 కోటి రూపాయలతో తీస్తారు సినిమా. ఊపిరి అనే సినిమా విడుదలైంది, ఒక కొత్త ప్రయోగం అది, అద్భుతంగా ఆడుతుంది. అలాగే టెర్రర్ ఆడి ఉండాలని అనుకున్నాను నేను, కానీ ఆ అవకాశం దానికి రాకపోయినా ఈ సినిమాకి ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం నాకు ఏర్పడింది. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీబడీ.